హలో వ్యూవర్స్ టూ థౌజండ్ ఫోర్లో తెలుగు సినిమా విశేషాలు చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం స్ట్రైట్ తెలుగు సినిమాలు నూట పదమూడు రిలీజ్ అయ్యాయి ఒక్కటి కూడా ఇంద్రా సినిమాని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ అవ్వలేకపోయింది నాలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ మూడు సూపర్ హిట్స్ ఎనిమిది హిట్స్ ఎనిమిది ఎబో యావరేజ్ మూవీస్ నాలుగు యావరేజ్ మూవీస్ ఎయిటీ ఫోర్ ఫ్లాప్స్ ఇది టూ థౌజండ్ ఫోర్ టాలీవుడ్ రిపోర్ట్ వీటితో పాటు హిట్స్ అయినప్పటికీ బడ్జెట్ ఎక్కువైన కారణంగా కాస్ట్ ఫెయిల్యూర్స్ అయిన మూవీస్ కూడా రెండున్నాయి ఇప్పుడు వీటన్నింటి విశేషాలు టాప్ టెన్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్ కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా వెల్కమ్ టు స్కై డ్రీమ్ టూ థౌజండ్ ఫోర్లో లో హీరో వైజ్ మూవీస్ చూస్తే చిరంజీవి రెండు నాగార్జున రెండు బాలకృష్ణ రెండు వెంకటేష్ రెండు పవన్ కళ్యాణ్ ఒకటి మహేష్ రెండు ఎన్టీఆర్ రెండు ప్రభాస్ రెండు అల్లు అర్జున్ రెండు రవితేజ రెండు శ్రీకాంత్ మూడు తరుణ్ ఒకటి ఉదయ్ కిరణ్ ఒకటి బాబు మూడు సినిమాల్లో నటించారు టాప్ టెన్ మూవీస్ చూసుకుంటే నంబర్ వన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ హిందీ సినిమా మున్నాభాయ్కి రీమేక్ అయిన దాదా ఎంబీబీఎస్ మూవీలో చిరంజీవి యాక్టింగ్ అద్దరు కొట్టేశాడు తన కామెడీ టైమింగ్తో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు ఇరవై ఆరు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫిఫ్టీ ఫోర్ సెంటర్స్లో హండ్రెడ్ డేస్ ఆడింది నెంబర్ టూ మాస్ మాస్ సినిమాలంటే కత్తులు కర్రలు కాదు అంటూ ఒక మాస్ సినిమాని ఇంత స్టైలిష్గా తీయొచ్చా అనిపించిన సినిమా నాగార్జున మాస్ డిసెంబర్ లాంటి సీజన్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇది మొదటి యాభై రోజులు ఎక్సలెంట్గా ఆడిన ఈ సినిమా ఆ తర్వాత కొంచెం స్లో అయింది అయినా ఇరవై రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది నాగార్జునకు ఫస్ట్ ట్వంటీ క్రోర్స్ మూవీ మాస్ అరవై మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నంబర్ త్రీ వర్షం చిరంజీవి బాలకృష్ణ సినిమాల మధ్య రిలీజ్ అయిన వర్షం కలెక్షన్ల వర్షం కురిపించింది ఎవ్వరూ ఊహించని పెద్ద హిట్ అయి ప్రభాస్ కి బ్రేక్ ఇచ్చింది పద్దెనిమిది కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది నైజాంలో ఈ మూవీ షేర్ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అప్పటికీ చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ మాత్రమే ఆ షేర్ మార్క్ క్రాస్ చేశారు అరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుంది ప్రభాస్ వర్షం నంబర్ ఫోర్ ఆర్యా లవ్ స్టోరీస్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఆర్య అప్పటిదాకా చూడని ఒక సరికొత్త కథని తెలుగు ప్రేక్షకులు ఆర్యలో చూశారు బ్లాక్ బస్టర్ చేశారు అల్లు అర్జున్కి బ్రేక్ ఇచ్చిన మూవీ ఆర్య పదిహేను కోట్ల షేర్ వసూలు చేసింది యాభై సెంటర్లలో వంద రోజులు ఆడింది నంబర్ ఫైవ్ లక్ష్మీ నరసింహ నరసింహనాయుడు తర్వాత హిట్ లేని బాలకృష్ణకు మళ్లీ హిట్ ఇచ్చిన చిత్రం లక్ష్మీ నరసింహ యాభై రోజుల కేంద్రాల్లో రికార్డు సృష్టించిన ఈ సినిమా ఆ తర్వాత నుంచి బాగా డౌన్ అయింది యాభై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పదిహేను కోట్ల షేర్ వసూలు చేసింది అప్పటి బాలయ్య స్టార్డంకి ఇది సూపర్ హిట్ కాకపోయినప్పటికీ హిట్ గా నిలబడింది నంబర్ సిక్స్ నేనున్నాను చాలా సంవత్సరాల తర్వాత బీసీ సెంటర్స్లో సూపర్ బ్రన్ వచ్చిన నాగార్జున సినిమా నేనున్నాను ఉత్తరాంధ్రలో కోటి ఎనభై ఐదు లక్షల షేర్ వసూలు చేసింది ఈ సినిమా నలభై రెండు కేంద్రాలలో వంద రోజులు జరుపుకున్న ఈ సినిమా పద్నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది నంబర్ సెవెన్ మల్లీశ్వరి నాకు నచ్చావు రేంజ్లో సూపర్ హిట్ అవ్వాల్సిన వెంకటేష్ మల్లీశ్వరి ఎందుకనో మామూలు హిట్గానే నిలబడింది పన్నెండు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన మల్లీశ్వరి మూవీ ముప్పై మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది నంబర్ ఎయిట్ ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అనే క్యాప్షన్తో వచ్చిన ఆనంద్ సినిమా నిజంగానే అలాంటి ఫీల్ ఇచ్చింది కొత్త రకం స్క్రీన్ ప్లేతో జనాన్ని ఆకట్టుకుని సూపర్ హిట్గా నిలబడింది నంబర్ నైన్ సెవెన్ బైజీ బృందావన కాలనీ యువత ఎగబడి చూసిన సినిమా సెవెన్ బైజీ బృందావన కాలనీ తెలుగు మరియు తమిళ్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా క్లాసికల్ హిట్గా నిలబడింది నంబర్ టెన్ వెంకీ రవితేజ తన పర్ఫార్మెన్స్తో డైరెక్టర్ శ్రీను వైట్ల కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించే సినిమా వెంకీ కామెడీకి కొంచెం థ్రిల్ యాడ్ చేసిన ఈ సినిమా మంచి హిట్గా నిలబడింది ముఖ్యంగా ఆ ట్రైన్ కామెడీ ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది ఇక పుట్టింటికి రాచెల్లి యజ్ఞం గౌరీ లీలా మహల్ సెంటర్ హిట్స్ అవగా సాంబా వేగుచుక్కలు సారీ నాకు పెళ్ళైంది ఖుషీ ఖుషీగా పెద్దబాబు అడవి రాముడు అందరూ దొంగలే అమ్మాయి బాగుంది సినిమాలు ఎబో యావరేజ్ అయ్యాయి వీటిలో సాంబా పద్నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది శ్రీ ఆంజనేయం నా ఆటోగ్రాఫ్ ఘర్షణ సూర్యం సినిమాలు యావరేజ్ అయ్యాయి మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి వీటిలో టాప్ హీరోల విషయానికొస్తే మహేష్ బాబు నాని ఎన్టీఆర్ ఆంధ్ర బాలకృష్ణ విజయేంద్ర వర్మ ఉన్నాయి చిరంజీవి అంజీ మూవీ పద్నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిన ఓవర్ బడ్జెట్ హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల ఫ్లాప్గా మిగిలిపోయింది ఇక హిట్ స్టేటస్కు చేరుకున్న కాస్ట్ ఫెయిల్యూర్ అయిన సినిమాలు అర్జున్ సై వీటికి బడ్జెట్ రికవరీ అవ్వలేదు ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఒక్క సినిమా చేసిన ఆ సినిమాతోనే సూపర్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన త్రిష టూ థౌజండ్ ఫోర్లో హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ ఇలా నాలుగు బ్లాక్ బస్టర్స్ మూడు సూపర్ హిట్స్ ఎనిమిది హిట్స్ ఎనిమిది ఎబో యావరేజ్ నాలుగు యావరేజ్ టూ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీస్ ఎయిటీ ఫోర్ ఫ్లాప్ మూవీస్తో మొత్తం నూట పదమూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయ్యాయి డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే యువసేన ఒక్కటే హిట్గా నిలబడింది ఇక ఈ సంవత్సరం విశేషాలు చూసుకుంటే ఎన్టీఆర్ సాంబా సినిమా ఓపెనింగ్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది అది కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అప్పట్లో విపరీతమైన హైప్ ఉండేది మెగాస్టార్ అంజీ మూవీ దాదాపు ఏడు సంవత్సరాలను షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది సినిమాలో గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి సంక్రాంతికి చిరు బాలయ్యల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అవ్వగా ఒక్కరోజు గ్యాప్తో రిలీజ్ అయిన వర్షం వాటిని క్రాస్ చేసి పెద్ద హిట్ అయింది ఆ సినిమా వంద రోజుల ఫంక్షన్కు చిరంజీవి గెస్ట్గా వచ్చారు బాలకృష్ణ లక్ష్మీ నరసింహ రెండు వందల యాభై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై ఆడి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అలానే ఈ సినిమా ఎనభై శాతం షేర్ ఓన్లీ ఆంధ్ర సీడెడ్లో కలెక్ట్ చేసి ఆ ఏరియాల్లో బాలయ్య బాబుకున్న క్రేజ్ని తెలియచేసింది శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇరవై ఆరు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది దీంతో ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సినిమాలు చిరంజీవికి మూడుండేవి మిగతా హీరోలకు ఒక్క సినిమా కూడా లేకపోవటం విశేషం ఈ సంవత్సరం దేవి శ్రీప్రసాద్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది శంకర్ దాదా ఎంబీబీఎస్ మాస్ ఆర్య వర్షం వెంకీ లాంటి హిట్స్తో టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు డిఎస్పి టాప్ హీరోయిన్ సౌందర్య లాస్ట్ తెలుగు సినిమా శివశంకర్ శంకర్లో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ యూత్లో బాగా పాపులర్ అయింది నాగార్జున మాస్ స్టైలిష్ మాస్ చిత్రంగా రూపొంది నాగార్జున ఇమేజ్ ని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలలోకి తీసుకుపోయింది అల్లు అర్జున్కు ఆర్య ప్రభాస్ కు వర్షం బ్రేక్ ఇచ్చాయి అలానే పాటల విషయానికి వస్తే వర్షం సినిమాలో మెల్లగా కరగని ఆర్యలో ఫీల్ మై లవ్ మాస్లో నాతో వస్తావా వెంకీలో గోంగూర తోటకాడ ఘర్షణలో చెలియా చెలియా నా ఆటోగ్రాఫ్లో మౌనంగానే ఎదగమని గుర్తుకొస్తున్నాయి గుడుంబ శంకర్లో చిట్టి నడుమునే చూస్తున్నా సెవెన్ బైజీ బృందావన్ కాలనీలో మేం వయసుకు వచ్చాం ఆ నలుగురులో ఒక్కడై రావడం యువసేనలో మల్లీశ్వరివే మల్లీశ్వరిలో నీ నవ్వులే వెన్నెలని నేను నాను సినిమాలో వేణుమాధవ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి దొంగ దొంగది సినిమాతో మంచు మనోజ్ ఐదవ తారీఖు సినిమాతో శర్వానంద్ జై సినిమాతో నవదీప్ హీరోలుగా పరిచయం అయ్యారు ఆర్యతో సుకుమార్ ఆనంద్తో శేఖర్ కముల యజ్ఞంతో ఏఎస్ రవికుమార్ చౌదరి మాస్తో లారెన్స్ డైరెక్టర్స్గా ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ సినిమాతో కమలిని ముఖర్జీ మల్లీశ్వరితో కత్రినా కైఫ్ తెలుగు తెరపై అడుగుపెట్టారు ఇదండి టూ థౌజండ్ ఫోర్ తెలుగు సినిమా రిపోర్ట్